అవి వైజాగ్ లో గతంలో నేను రెండు మూడు కంపెనీలు కూడా చూసాం, అంటే వైజాగ్ లో పెట్టుబడులు కానీ ఆంధ్రాలో పెట్టుబడులు కానీ పెడతానికి వచ్చి కానీ పాలసీలో డిఫరెన్స్ రావడం వల్ల, లేదా ప్రభుత్వ అధికారుల్లో డిఫరెన్స్ ఉండటం వల్ల, లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో ఇబ్బందులు ఉండటం వల్ల తిరిగి వెళ్ళిపోయిన కంపెనీలు నేను ఒక్కడే కాదు మనం అందరం కూడా చూసాం. సో అలాంటి పరిస్థితులు ఉంటే గనక ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా సరే అండి, గత ప్రభుత్వాలు సరిగ్గా చేయలేదు కాబట్టి మనకి వైసీపీ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. వైసీపీ పార్టీ అన్న చేస్తారా అని చెప్పి అనుకుంటే ఇంకా పూర్తిగా పరిస్థితి ఏ విధంగా మారిందంటే, మీకు వైజాగ్ లో ఉద్యోగాలకు ఇదివరకు కనీసం సెలవుల్లో మీకు ఎవరైతే పక్క రాష్ట్రాల్లో కానీ లేదంటే ఇతర దేశాల్లో కానీ పనిచేసే యువతి యువకులు సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఈ సెలవుల సమయంలో అయినా సరే సొంత జిల్లాలకు తిరిగి వచ్చేవాడు, అంటే వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే సెలవుల్లో మేము ఆంధ్రాకి రాలేము, తల్లిదండ్రులు తెప్పించుకుంటారు ఆ ప్రాంతానికి మీరు రండి అని చెప్పారు. సో ఆ విధంగా కనీసం సెలవులకు కూడా నోచు మనకి వాళ్ళ పిల్లల్ని సొంత ఊర్లకు కానీ నోచుకునే పరిస్థితులు ఉత్తరాంధ్ర ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము పని చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది, నేను చాలా మంది స్టార్ట్అప్స్ పెట్టిన వాళ్ళతో మాట్లాడానండి, నా వయసు ఉన్న వాళ్ళు చాలా మంది స్టార్ట్అప్స్ పెట్టారు, కానీ స్టార్ట్అప్స్ ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే సరైన ఫెసిలిటీస్ వాళ్ళకి లేక, స్టార్ట్అప్స్ ని రన్ చేయలేక, కొనేదాన్ని మూసేయలేక, లేదు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పనిచేయలేక, ఆంధ్ర మీద ఇష్టంతో ఆంధ్ర మీద ప్రేమతో ఏం చేయాలో తెలియక ఎంతో మంది మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారండి. మీరు గ్లోబల్ లెవెల్లో చూస్తున్నారు కానీ మన స్టేట్ లెవెల్లో ఎంతో మంది స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టిన యువతి యువకులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎంతో మంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సందర్భంగా ఏదైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి అంటున్నారు, ఈ సందర్భంగా మరి ఇండస్ట్రీస్ పక్కన పెడితే ఎంతో మంది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద, మీకు చిరు వ్యాపారస్తులు ఉంటారు చూసారా, ముఖ్యంగా మా భీమిలి బీచ్ లో ఎలాగో ఉపాధి కల్పించారు కాబట్టి కనీసం చిరు వ్యాపారాన్ని పెట్టుకుందాం అని చెప్పి ఉండేవాళ్ళని పూర్తిగా ఆ బళ్ళని ఈడ్చుకెళ్ళిపోయారు జీడీఎంసీ అధికారులు. వాళ్ళని పూర్తిగా స్వాధీనం చేసి వాళ్ళ స్థలాన్ని ధ్వంసం చేసి, ఎందుకంటే మరి అందంగా ముస్తాబ్ చేసి చూపించాలి. సార్ వర్మ గారు, మా కర్మ ఏంటంటే వైజాగ్ ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కేవలం ఒక ఫంక్షన్ హాల్ లో చూస్తుంది సార్. ఒక పెళ్లికి ఏ విధంగా ఒక ఫంక్షన్ హాల్ ని ముస్తాబు చేసి రెండు రోజులు ముచ్చట మూడు రోజులు ముచ్చట చెప్పి ఉండదు చూసారా, లైటింగ్లు పెడతారు, భోజనాలు ఉంటాయి, అదేవిధంగా మీకు రకరకాల కళాకారులు వస్తారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మూడు రోజుల తర్వాత తీరా చూస్తే పూర్తిగా లైట్లు ఆపేసి మీకు ఆ ఎంగ్లాకులు తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు ఉండరండి ఇక్కడ వైజాగ్ లో. ఈ విధంగా వైజాగ్ ని తయారు చేస్తే మాకు బాధ కలుగుతుంది. మీరు ఏ విధంగా అయితే వైజాగ్ ని